షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. మన సామాన్యుడితో సుమన్ టీవీలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేశారు సార్. ఓకే. సో లోకేష్ గారి పాదయాత్ర గురించి మాట్లాడాలి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఆయన పాదయాత్ర జరుగుతుంది. సో దానిపై నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సరే ఆయన కాల్ చేద్దాం. నమస్తే అండి, నా పేరు నవీన్, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నాగేశ్వరరావు గారు అండి మాట్లాడేది? అవును సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు లోకేష్ గారి పాదయాత్ర గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అడగాలన్నారు కదా. ఇప్పుడు జకీర్ గారు లైవ్ లో ఉన్నారు సార్, మీరు ఇప్పుడు మనం లైవ్ కాల్లో ఉన్నాము. ఒకసారి సార్తో మాట్లాడండి సార్. హలో నాగేశ్వర గారు, నమస్తే అండి. నమస్కారం. మీది ఎక్కడండి, ఏ కాన్ఫరెన్స్ మీది? మాది వచ్చి సంతన ఉత్తరపాడు. అచ్చా, సుధాకర్ బాబు ఎమ్మెల్యే. ఓకే. హలో చెప్పండి సార్. మీరు ఏం చెప్పాలనుకున్నారు లోకేష్ పాదయాత్ర? ఆయన ఏం చేస్తుంటాడు సార్? ఆయన ఏం చేస్తుంటాడు సార్? జగన్ పాదయాత్ర చేశారు కదా సార్? అవును. ముఖ్యమంత్రి అయ్యారు కదా? అవునండి. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ఓకే ఓకే. ఇప్పుడు లోకేష్ బాబు హామీలు ఇస్తున్నారు కదా? అవునండి. హామీలు ముఖ్యమంత్రి కానప్పుడు హామీలు ఎవరు నెరవేరుస్తారు సార్? చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని చెప్పలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కదా, ఒకవేళ ఇస్తే ఓకే, లోకేష్ చెప్పిన హామీలు చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారా? ఓకే. అది అచ్చా, అంటే మీకు ఈసారి జగన్ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అనుకోవట్లేదు సార్. అయితే ఒకవేళ అయితే ఇప్పుడు ఈ హామీలకి ఇచ్చిన హామీలకి కర్త కర్మ ఎవరు అనేది మాకు వచ్చింది సార్. ఆహా, దీనికి ఎవరు పూచి అన్నది అంతేగా? అవును సార్. ఓకే ఓకే. జగన్ పాదయాత్ర చేశాడు, 600 హామీలు ఇచ్చినప్పుడే ఇంటికి ఒక ఉద్యోగం, రైతు రుణమాఫీ సార్, రైతు రుణమాఫీ అన్నారు, చేయలేదు కదా? అవును. ఆయన చెప్పినే చేయలేదు. ఇప్పుడు లోకేష్ బాబు చెప్పినప్పుడు, చంద్రబాబు సీఎం అయినప్పుడు ఈ హామీలు నెరవేరితే నెరవేరవా అనేది వచ్చింది సార్. అచ్చా, ఇప్పుడు లోకేష్ ఇచ్చిన హామీలు ఏంటంటే నాకు ఒకటి రెండు చెప్పండి. పెద్ద హామీలు ఏంటి? నేనైతే సరిగ్గానే సార్. మరి వినకుండా ఎట్లా అంటారు ఆ హామీలు చంద్రబాబు అమలు చేస్తాడా లేదా అని? అంటే ఈ నిన్న చెప్పారు చూడండి సార్, మిథున్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో చూశాను సార్, మాకంటే ఎక్కువ హామీలు ఇస్తున్నారు అన్నారు సార్. ఇంక నేను పెద్ద పట్టించుకోలేదు సార్. ఓకే, మీరు జగన్ అభిమానే? అభిమానం సార్. మీరు ఇంకొక క్వశ్చన్ ఉంది సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా మీరు డిబేట్ పెట్టాలి సార్. ఓకే, తప్పకుండా. సప్పో మంది ఉంది కదా సార్? ఆయన ఎవరు అడగండి సార్? రైతే. మీరు రైతా లేకుంటే వేరే ఎంప్లాయ్? రైతే సార్. రైతు. ఓకే, ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? మాకు 15 ఎకరాలు ఉంది సార్. ఓకే ఓకే ఓకే. పథకాలు వస్తున్నాయి అది కాక ఈ పంట ఇది ఇచ్చారు కదా, రేట్లు పెట్టారు కదా ప్రభుత్వం, సజ్జలకు అయితే కరెక్ట్ గా ఇచ్చారు సార్, 2300 కాడికి క్వింటాల్. ఓకే. వరికి ఇంతని చెప్పలేదు సార్. ఓకే ఓకే. అందువల్ల దళారులు కమ్ముకోవడం వల్ల చాలా మంది రైతులు మోసపోతున్నాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీకు రైతు భరోసా ఇటువంటి స్కీమ్స్ అందుతున్నాయా? వస్తున్నాయి సార్. ఓకే 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 ఓకే. సరే సరే అండి, సరే. రైట్ రైట్. తక్కువ మందులు వస్తున్నాయి కదా సార్, ఇంతకు ముందుకి ఇప్పటికి రేట్లు ఎక్కువగా ఉన్నాయి సార్. అది జనాల్లో బాగా అంటే నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి సార్. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా? ఈ జగన్ వచ్చినాక ఎక్కువ రేట్లు పోయినాయి అనేది రైతుల్లో బాగా వెళ్తుంది సార్. ఏ రేట్లు పెరిగాయి? ఇప్పుడు ఈ 20-25 మంది ఉంది కదా సార్, అది 1300 ఇంతకు ముందు 900-950 వచ్చేది సార్. ఇప్పుడు 1300. ఓకే 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 ఓకే. 1600-1700 సార్, అది 1000 రూపాయలు 1100 వచ్చేది సార్. ఓకే సరే అండి, సరే. రైట్. అది కేంద్రానికి సంబంధించిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది? ఓకే ఓకే. ఒక్క నిమిషం. నాగేశ్వరరావు గారు చెప్పండి. కాదు సార్, మీకు 15 ఎకరాలు ఉన్నాయంటా ఉన్నారు, మీకు అన్ని పథకాలు అందుతా ఉన్నాయంటారేంటి సార్? నా పేరు మా నాన్న మన్నాయి. మార్చుకు అందరు స్ప్లిట్ చేసుకున్నారా? ఎవరి పేరు మీద వాళ్ళకు సార్? నా పేరు మీద వచ్చి 3 ఎకరాలు సార్ ఉంది. పెళ్ళైందా మీకు? అయింది సార్. ఓకే ఓకే. అట్లాంటప్పుడు మరి మీరు 15 ఎకరాలు అని చెప్పుకోకూడదండి. మీకున్నది చెప్తే, ఎందుకంటే 15 ఎకరాలు అంటా ఉన్నారు, మీరు పథకాలు తీసుకుంటా ఉన్నారు అన్నట్లు వెళ్తుంది కదా. సరే సార్.
ఓకే 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 సార్. మొత్తానికి ఇప్పుడు మీరు లోకేష్ పాదయాత్రకి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి తేడా ఆ హామీల పూచి ఎవరుంటారు లోకేష్ గారికి, అదే కదండి? ఓకే లైన్లో ఉన్నాను సార్, సార్ చెప్తారు. చెప్పండి సార్. సార్ మీరు సామాన్యుడితో సుమన్ టీవీ అన్నారు కదా. సార్ సార్ సామాన్యుడి కోరిక కూడా తీర్చాలి సార్. మీరు చెప్పండి సార్. చెప్పండి సార్. సీఎం గారితో ఒక ఫోటో దిగాలి సార్. ఎవరండి? మీరా? ఓకే ఓకే. మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒకసారి చూద్దామండి అక్కడ. సార్ అట్టగా సార్ నా కోరిక సచివాలయంలో దిగాలని కదా సార్. సెక్రటరీ తాడపల్లి గెలుమ. ఓకే సార్ ఫోటోలు దింపించే ప్రయత్నాలు అవి అవి కాదండి, ప్రజల సమస్యలు ఏంటి అనేది తెలుసుకునే కార్యక్రమం. ఏది ఫోటో దిగడం సమస్యనా? సరే సరే ఓకే అండి. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాంలేండి. ఎవరి కోరికలు ఏంటి? ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఉంటా అండి. మొత్తానికి ప్రజల సమస్యల గురించి అడుగుతా ఉంటే మా కోరికలు కూడా తీర్చండి అంటా ఉన్నారు. పెళ్లి కాలేదు మా కొడుకు. అవును సార్, కొద్దిమంది అయితే మా అబ్బాయికి పెళ్లి కాలేదు సార్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తా ఉన్నారు. అంటే ఆ జ్యోతిష్యుడి నెంబర్ కావాలి ఈ విధంగా. సో మళ్ళీ సబ్జెక్టులోకి వస్తే సార్, మనము ఏంటంటే ఈయన అడిగిన పాయింట్ అయితే చాలా కీలకమైందే సార్. ఇప్పుడు లోకేష్ గారు హామీలు ఇస్తా ఉన్నారు కదా, ఆ హామీలు మళ్ళీ ఆయన మీరు క్రాస్ క్వశ్చన్ చేస్తే ఆ హామీలు నాకు తెలియదండి అంటా ఉన్నారు. దానికి పూచి ఎవరు? సో ముఖ్యమంత్రిగా అయితే లోకేష్ గారు అయితే కాదు, చంద్రబాబు నాయుడు గారే. మరి ఆ పూచి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి హామీలను నెరవేరుస్తారా? ఎందుకు లోకేష్ ముఖ్యమంత్రి కాడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడని ఎందుకు అనుకుంటున్నారు? అంటే అభ్యర్థి ప్రకటన అనేది లోకేష్ గారిని అని చెప్పారండి. టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తేనే జగన్ను గద్దె దింపి వీళ్ళు అధికారంలోకి రావడానికి సాధ్యమవుతుంది. అన్లెస్ వీళ్ళ మధ్య పొత్తు కుదరకపోతే వీళ్ళు అధికారంలోకి రారు. సో ఒకవేళ అధికారం వచ్చేటట్లయితే, నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటట్లయితే లోకేష్ ఇస్తున్న హామీలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయగలదా అన్నది ఆయన ప్రశ్న. నాగేశ్వరరావు రైతు అడిగిన ప్రశ్న. అదే ఇది ఒక విధంగా లాజిక్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జగన్తో కంపేర్ చేస్తున్నాడు. జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర జరిపిన సందర్భంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నాడు, ముఖ్యమంత్రిగా అమలు చేస్తున్నాడు. రేపు లోకేష్ ముఖ్యమంత్రి కాడు కనుక చంద్రబాబు నాయుడు అమలు చేసే విధంగా లోకేష్ ఎట్లా దానికి అదే ఏమంటాం మనం జమానత్ తీసుకుంటాడు, అదే పూచీకత్వం ఎట్లా ఉంటాడు అనేది ఆయన అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు తర్వాత అందులో ఆ పార్టీలో నంబర్ టూగా ఇవాళ లోకేష్ ఎమర్జ్ అయ్యాడు. అచ్చెన్ నాయుడు కాలేదు, యనమల రామకృష్ణుడు కాలేదు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరు కూడా ఒక పవర్ సెంటర్ కాదు. పవర్ సెంటర్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు లోకేష్ మాత్రమే. అందుకే లోకేష్ ఆ ధీమాతోటే అనేక చోట్ల కాన్స్టిట్యూన్సీస్లలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాడు. పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరును ఆయనే ప్రకటించాడు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు లోకేష్ ఇచ్చే హామీలన్నీ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హామీలుగానే నేనైతే భావిస్తున్నా. అవి ఖచ్చితంగా ఆయన ఏ హామీలు ఇస్తున్నాడో వాటికి సంబంధించి తన తండ్రి చంద్రబాబు నాయుడుతో చర్చించకుండా, డిస్కస్ చేయకుండా, ఆయన ఆమోదం తీసుకోకుండా లేదా అనుమతి తీసుకోకుండా ఆయన ఈ హామీలు ఏవైనా సరే ఎనీ అంటే అది చిన్న సైజు హామీయా లేకుంటే మొత్తంగా చాలా పెద్ద మొత్తంతో కూడిన బడ్జెట్తో కూడిన హామీనా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ హామీలన్నీ కూడా రేపు గ్యారంటీగా మేనిఫెస్టో పెట్టే అవకాశాలు ఉంటాయి ఎలక్షన్ మేనిఫెస్టోలో. సరే అందులో మొత్తంగా పెట్టకపోయినా కూడా కనీసం ఒక 75% 80% హామీలు అయితే ఇప్పుడు ఏవైతే యువగళం పాదయాత్రలో ఆయన ఇస్తున్నాడో ఆ హామీలను వాళ్ళు మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక రూపంలో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి గ్యారంటీగా. సరే వాటి అమలు తీరు ఎట్లా ఉంటుంది అనేది అది మళ్ళీ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మొత్తం మూడు పాయింట్లు అండి. ఒకటి లోకేష్ మాట్లాడుతున్న విషయాలు, ఆయన ఇస్తున్న హామీలు, చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయితే టీడీపీ అధికారంలోకి వస్తే అవి అమలు చేయడానికి లోకేష్కి ఏమి అధికారం ఉంటుంది, చంద్రబాబు నాయుడు కదా అని అంటున్నాడు కదా. కానీ నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఆయన సొంతగా ఏమి ప్రకటనలు చేస్తాడని అనుకోట్లేదు. ఆయన అభ్యర్థుల ప్రకటన అయినా లేకుంటే ప్రజా సంక్షేమానికి సంబంధించి, రైతుల సంక్షేమానికి సంబంధించి ఆయన అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఇచ్చే హామీలు ఏవైనా కూడా
అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి. కనుక చంద్రబాబు నాయుడు ఆమోదంతోనే ఆయన మాట్లాడుతున్నట్టు కానీ మనం భావించాలి. కనుక అమలు విషయాలకు వస్తే అది డిఫరెంట్. మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకు అయితే వెళ్తాయి. ఎలక్షన్ మేనిఫెస్టో అమలులో 98% మేము అమలు చేశామని జగన్ చాలా ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాడు. సో జగన్కు ఆ విల్ పవర్ ఉంది, అమలు చేస్తున్నాడు. వీళ్ళు టీడీపీ అధికారానికి వస్తే నిజంగానే ఆ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చే హామీల్లో ఎంత పర్సెంట్ అమలు చేస్తారనేది మనకు తెలియదు. ప్రాక్టికల్గా ఆ తర్వాతనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ముందుగానే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు లోకేష్ గారి పాదయాత్రకు మధ్య తేడా ఏంటి అనేసి అడిగారు. సో మీరేం గమనించారు సార్ ఈ పాదయాత్రకు తేడా? ఇప్పుడు జగన్ పాదయాత్ర అంటే దానికి సంబంధించిన జగన్కు ఆ అప్పటికే అంటే ఆయన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేపట్టే నాటికే ఆయనకు ఒక గ్లామర్ వచ్చింది, ఒక రకమైన ఇమేజ్ వచ్చింది, అంటే ప్రజాకర్షణ బాగా వచ్చింది. అంటే మిగతా అంటే మామూలుగా సినీ స్టార్స్ లేదా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ హైప్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ జగన్ జైలు నుంచి వచ్చాడు. ఆయన 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిగా ఆయన పైన క్రేజ్ బాగా పెరిగింది. అందువల్ల ఆయనకు విపరీతంగా ఫాలోయింగ్ మనకు కనిపించింది. జనంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లేకుంటే ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, అవన్నీ కూడా సింక్ అయ్యాయి ప్రజల్లో. ఇప్పుడు ఇక్కడ మీకు లోకేష్కి వచ్చేవరకు ఏంటంటే లోకేష్ కొంత మొదట్లో తడబడుతున్నట్టు కనిపించినప్పటికి కూడా మెల్లగా దాన్ని పికప్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మనకు 38 డేస్ అది అయింది కదా. సో ఇది 450 డేస్ జరగాలి, 400 రోజులు కదా. సో ఇంకా ముందు ఆయన ఎట్లా ఉంటుంది, ఆయన ఏ రకంగా మాట్లాడతాడు, ఏంటి అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జగన్ ఏమో తాను అధికారంలోకి రావడానికి, తాను ముఖ్యమంత్రి కావడానికి ఆయన పాదయాత్ర చేశాడు. ఇంకా లోకేష్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి, తెలుగుదేశం పార్టీ ఇది జగన్ను అధికారంలో నుంచి దింపడానికి సంబంధించి ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. సో ఇక్కడ ఈ పాదయాత్రకి అంటే ఇద్దరి పాదయాత్రలకు మధ్య చాలా తేడా కనిపిస్తుంది మనకు. అంత సులభంగా అంటే లోకేష్ ఏం మాట్లాడు, జగన్ అప్పుడు ఏం మాట్లాడాడు, మేము అధికారులకు వస్తే ఈ హామీలను అమలు చేస్తాము అని ఆయన చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అమలు చేస్తున్నాడు. లోకేష్కు ఇప్పుడు ఈ రైతు మాట్లాడినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది అదొక వేరే సబ్జెక్ట్. అది ఎలక్షన్స్ జరగాలి, ప్రజలు మ్యాండేట్ ఎట్లా ఇస్తారో తెలియదు. ఆ మ్యాండేట్ ఇచ్చే దాన్ని బట్టి మెజారిటీ సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. దట్ టు బి ప్రొవైడెడ్ జనసేనతో పొత్తు పెట్టుకుంటే. ఓకే, పొత్తు పెట్టుకోకపోతే మళ్ళీ డైమెన్షన్స్ మారుతాయి. అయితే యాజ్ ఏ ఒక ఫార్మర్గా ఆయనకున్న ఒక ఐడియాను ఆయన చెప్పాడు. అదే ఆయనకున్న అవగాహన ప్రకారం అదేవిధంగా రైతు సమస్యలపై కూడా మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక సలహా అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం ఆలోచిద్దాం సార్. ఎందుకంటే రైతు గిట్టుబాటు ధరలు కావచ్చు, దీనిపై ప్రభుత్వం కొనుగోలు విషయం కావచ్చు, ఇట్లాంటి వాటిపైన ఎందుకంటే నాకు చాలా వరకు చాలా కాల్స్ వచ్చేసారు. ఏంటంటే మా పంట నష్టం జరిగిందండి, కానీ ప్రభుత్వం మేము నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసేసి అన్నారు. కానీ అది కొద్ది మందికి ఇచ్చారు, మా పరిమితి దాటిపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు అని చెప్పేసి ఒక రైతు మాట్లాడారు. అదేవిధంగా గిట్టుబాటు ధర అంటే ప్రభుత్వం మేము కొంటాము అని చెప్పేసి అన్నారు. అది కూడా ఒక నియోజకవర్గానికి ఇన్ని మాత్రమే, ఇన్ని క్వింటాలు మాత్రమే అంటూ ఉన్నారు. అది ఆ పార్టీకి ఎవరైతే అది ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పంటలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు, లేదంటే వాళ్ళతో సఖ్యతగా ఉన్న వారి పంటలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు అయితే మాకు ఉన్నాయనేసి అన్నారు. సో దీనిపై కూడా ఆలోచించి మనం రైతులు మాట్లాడేదానికి, వాళ్ళ వాయిస్ను వినిపించేదానికి కూడా ఈ సామాన్యుడితో సుమన్ టీవీలో అయితే మనం ఒక కార్యక్రమాన్ని అయితే చేపడదాం. లేదంటే దీంట్లోనే మీరు రైతులు ఎవరైనా ఉంటే కూడా మీ సమస్యను వినిపించాలనుకుంటే కూడా రైతులు కూడా కాల్ చేయొచ్చు. ఇప్పుడు రైతులే రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళే వాళ్ళకున్న సమస్య గురించి కూడా చెప్పొచ్చు. దాని గురించి మనం దానికి సంబంధించిన నిపుణులతో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాము, ఇంటర్వ్యూస్ అయితే చేద్దాము. సో ఇదొకటి అడిగారు సార్. ఇంకోటి ఏంటంటే ఆయన ఫోటో గురించి అడిగారు. సో అది మన చేతిలో లేని పని. సో ఎట్లాగో క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అభిమానులతో అప్పుడప్పుడు సెల్ఫీలు దిగుతూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో కావచ్చు, లేదంటే మీ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు కూడా మీరైతే ఫోటోలు దిగొచ్చు. అంతేగాని ఇక్కడ మనం దీనికి సంబంధించి మేమైతే ఏం ఆన్సర్ అయితే చేసే విధంగా ఉండదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.